జంగారెడ్డిగౌడ తహసీల్దార్ ఆఫీస్ లో స్పందన కార్యక్రమాల్లో పెట్టిన దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలి. దరఖాస్తుదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఆఫీస్ సూపరింటెండెంట్ వరలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం జీవరత్నం సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమాల్లో మండల ఆఫీస్ లో దరఖాస్తులు ఇస్తే వాటికి రసీదులు ఇవ్వకుండా స్పందన కార్యక్రమాన్ని అవమానపరుస్తున్నారని అధికారులను విమర్శించారు. జూలై 31వ తేదీన సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ఇత్తున్నామో ఆ ఇంత పత్రాలకి రసీదు ఇవ్వట్లేదు. పైగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని బెదిరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి ఉదాహరణ కేతవరం గ్రామంలో ఉన్నటువంటి వామశెట్టి నరసింహరావు అనే అతను నిన్న స్వందనా కార్యాలయానికి స్వానుకూలంగా స్పందించాలని మేము తహసీల్దార్ని కోరుతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఉన్నారో వారు నిన్నొచ్చిన వామశక్తి నిరసనని బెదిరించడం మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ తక్షణమే ఆయన పెట్టిన దరఖాస్తుకి మీరు పరిష్కారం చూపాలని వారికి రక్షణ కల్పించాలని మేము సిపిఎం పార్టీగా ఈరోజు నాడు వారి వైఖరిని ఖండిస్తామో లేని పక్షంలో మేము బాధితులందరినీ ఐక్యం చేసి ఈ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ వైఖరి నిరసనగా కార్యక్రమాలు నిరసన రక్తం